చూసిన ఆ క్షణం తలుచుకుంటాను ప్రతి క్షణం ఎందుకో తెలియని అయోమయం వేధిస్తున్నది నన్ను అనుక్షణం పదే పదే తపిస్తుంది నీ కోసం నా హృదయం నువ్వంటూ నా వెంటుండే వరమిస్తే ఆ దేవుణ్ణి అడగను మరే వరం శరీరమే కావాలనుకుంటే గంటల లెక్కల్లో కొనుక్కోవచ్చు నాకు ప్రేమించే మనసు కావాలి అది నీ దగ్గరే ఉంది ఎవరు చెప్పారు నా మనసు దానికి తెలుసు మనసు తోడు మనసుకి తెలుసు బాగా ఇంప్రెస్ చేస్తున్నావే ఇష్టపడుతున్నాను ఆ తర్వాత చాలా కష్టపడాలి నీ కోసం ఏ కష్టమైన భరిస్తాను ఈ రోజుల్లో కూడా నీలాంటి సిన్సియర్ ప్రేమికులు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది మంజునాథ సినిమాలో చిరులాగా శ్రీరామరాజ్యం సినిమాలో పాలయ్య బాబులాగా తడిచిన అర్థమైంది ఏమాత్రం కావాలేమిటి 6,000 కావాలి నాన్నగారు దేనికో బైక్ బోరుకొచ్చింది మెకానిక్ ఇద్దామని నువ్వు బోరుకొచ్చావు ఎవరికి వాలట నాన్నగారు నా సంగతి అట్టుంచండి ముందు బైక్ సంగతి చూడండి కష్టం ఏ పర్సు ఖాళీ అయిపోయింది పోను పని చేయి బైక్ అమ్మేసి లోన కొనుక్కో లీటర్ పెట్రోల్ కి 100 కిలోమీటర్లు ఇస్తుంది నేను దాని మొయ్యాలా అది నన్ను మొయ్యాలా రే నువ్వు పాలు తాగిన దగ్గర నుంచి పనికి మాలిన విధవ అయ్యే వరకు నీ మీద లక్షలు తగిలేశారు నేను నిన్ను మోసొస్తున్నానా నువ్వు నన్ను మోస్తున్నావా రైట్ అండర్స్టాండ్ మీ ఫాదర్ అది ఆఫ్టర్ లైఫ్ ఇది బైక్ పెద్ద తేడా ఏం లేదు అక్కడ ఇంజన్ చెడిపోయినా ఇక్కడ మనిషి చెడిపోయినా ఒకటే నాన్న చెప్పింది చాలు బైక్ రిపేర్ చేస్తున్నారా లేదా 1, 2, 3, 4, 5, 6 ఇదిగో 6,000 థాంక్స్ నాన్నగారు మీరు ఆడవారి మాటలకు అద్దాల పేరులో కోటా క్యారెక్టర్ నాయనా నేను కోటను కాదు నువ్వు ఎప్పటికీ వెంకటేష్ బాబు కాలేవు అవి నీ చెల్లెల ఎగ్జామినేషన్ ఫీజు డబ్బులు బ్యాంకులో కట్టు ఇవేళ యాక్సిడెంట్ నాకు ఆఫీస్ టైం అయింది త్వరగా వెళ్ళి కట్టు నాన్న 1,000 సైడ్ చేసేద్దాం
నువ్వు కోటవి కాదు డకోటవి. హలో వినయ్, బ్యాంకులో ఉన్నాను రా. వచ్చేస్తున్నాను. ఎన్ని పనులు ఉన్నా సరే మన ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్. 20115 అదే నెంబర్ అదే నెంబర్. ఖర్చులు నావేరా? అందరు రావాలి. సిహెచ్ వల్లినా? నాకు తెలుసురా. అదే వల్లి, అదే వల్లి. మీ రెండు అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. చెల్లిదయ్యం ఏంటి, థాంక్స్ చెప్దామని ఫోన్ చేసావా? థాంక్స్ కాదు, ఎదురుగా ఉంటే చంపేసేదాన్ని. నా ఎగ్జామ్ ఫీజు కోసం నాన్న డబ్బులు ఇస్తే అకౌంట్ లో వేయకుండా హ్యాపీగా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటున్నావా? ఎప్పుడో నీ అకౌంట్ లో డబ్బులు వేసాను, కావాలంటే వెళ్ళి చూసుకో. చూసే చేశాను రా. రాలేదు. రాలేదా? రాలేదు రా. అదేంటి ఎరా, నీకంటే బాగా చదువుతున్నానని ఫీజులు ఎగ్గొట్టి నా ఫ్యూచర్ ని దెబ్బ కొడదామని చూస్తున్నావా? అవును, మరి పెద్ద ఐఏఎస్ అయిపోతావు నా భయం. మరి డబ్బులు ఎందుకురా అకౌంట్ లో వేయలేదు? వేసేనే తల్లి. వేస్తే వాడేసుకుని వెయ్యలేదని చెప్పడానికి నేనేమైనా నువ్వనుకున్నావారా? ఉండు, నీ పని నాన్నకు చెప్తాను. అంత పని చేయకే తల్లి, చిత్ర విచిత్రంగా చంపేస్తాడు. ఉండు, ఇప్పుడే చెక్ చేసుకుంటాను. అదేదో త్వరగా చెయ్యి. అయ్ బాబోయ్. మేడం మేడం, మన అకౌంట్ లో డబ్బులు వేసిన పర్లేదన్నారు, కొద్దిగా చూడండి మేడం. సిహెచ్ వల్లినా? ఏకే వల్లి అండి. నువ్వు రాసిన నంబరే ఫీడ్ చేశానయ్యా, రాంగ్ అకౌంట్ లో వేసావు. రాంగ్ అకౌంట్? మేడం కొద్దిగా వాళ్ళ వివరాలు ఫోన్ నెంబర్ లో ఉంటే చూసి ఇవ్వండి మేడం. ఇస్తారంటారా మేడం? వెళ్ళి వాళ్ళని అడుగు. అలాగే మేడం. Hey,
శంకర్ గారు చంపేస్తాడని బెదిరిస్తే ఇచ్చేసానన్నా. వాడు బెదిరించాడు కానీ నిన్ను చంపి వాడికే పార్సల్ పంపిస్తా. పోయినరా, నీకు పట్టిన గత వాడికి పట్టిస్తా. శంకర్ గారు ఫోన్ అన్నా. హలో అంజీ, ఇక్కడ అన్నకి రైట్ లెఫ్ట్ లోవర్ అప్పర్ మనమే. అనాయ్, నీకు మంచి యాక్షన్ ఎపిసోడ్ ఒకటి చూపిస్తాను చూడే, కళ్ళు ఆర్పకూడదు మరి. ఓకే, టైటిల్ పట్టాభి తమ్ముడు రక్తాభిషేకం. వీడియో ఆన్ చేసుకో అన్నయ్య. సత్య తమ్ముడు, తమ్ముడు గుచ్చుకుందా. వాణ్ణెవ్వడో చంపి నాకు పార్సల్ చేయటం కాదురా. రే శంకర్, నీ తమ్ముడు నా స్కూల్ బస్ కిడ్నాప్ చేసి నాతో పెట్టుకొని చాలా తప్పు చేశాడు, దానికి పనిష్మెంట్ ఇవ్వాలిగా. తొందర పడుతున్నాడు. వాణ్ణేమైనా చేశావంటే నేను నూరుకోను. ప్రశాంతంగా ఉంది ఇక్కడ. నన్ను ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. ఆలోచన నీ మనసులో వచ్చిన మరుక్షణం ఈ బుల్లెట్ నీ గుండెల్లో ఉంటుంది. స్థలము పోయింది, తమ్ముడు పోయాడు. శంకర్, శంకర్! అకౌంట్లో డబ్బులు లేవన్నా? మరి అంత డబ్బులు ఎక్కడవే? అదే నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు అది అవసరమా? కార్డ్ పెట్టా, క్యాష్ వచ్చింది, ఎంజాయ్ చేస్తున్నావు. పాపం ఎవరి డబ్బులోనే కొత్త నంబర్లా ఉందే. ఏది టిబు? హలో, హలో, సీకే వల్లి గారండి. మా చెల్లెలి అకౌంట్ లో డబ్బులు అయిపోతే పొరపాటున ఆవిడ అకౌంట్ లో పడిపోయండి. బకరగాడే నంబర్ పెట్టేశాడు, ఇప్పుడు ఏం చేద్దాం? ఇటు ఇవ్వవి, అడగకుండానే 6000 వేసావు. అడిగితే ఎంత డబ్బులు వేసేవాడివో, నువ్వు మాకు నచ్చావు. అవి మా చెల్లెలి ఫీజు డబ్బులు. ఖర్చైపోయాయా 6000? ఈ మాత్రానికే ఏడుస్తావా? లైట్ తీసుకో. ఏంటో లైట్ తీసుకునేది? మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వకపోతే ఏం చేస్తావురా? ఏదో ఒకటి చేసేస్తాను. ఆప్షన్ ఏ, మర్డర్ చేస్తావా? అమ్మో, మర్డరే. ఆప్షన్ బి, మానభంగం చేస్తావా? ఆప్షన్ సి, మానభంగం చేసి మర్డర్ చేస్తావా? బంగారాసులు ఇచ్చేస్తున్నారు కానీ అవన్నీ నేను చేయలేనండి. నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఏం చేయలేవా? ఏ లేడీస్ అని ఊరుకుంటున్నాను, లేదంటే చెప్పరా ఏం చేస్తావు? కనీసం ముద్దైనా పెడతావా? వాడికంత లేదని చెప్పాను కదే. రెచ్చగొట్టొద్దే. ఏంట్రా వసే అంటున్నావు? నీ బోడి 6000 వాడుకోగానే పెళ్ళాన్ అయిపోయాను అనుకుంటున్నావా? పగిలిపోద్దు రో. నువ్వు అమ్మాయి ఫోన్ నంబర్ కనిపిస్తే ఫోన్ చేయడం, అకౌంట్ నంబర్ కనిపిస్తే అమౌంట్ వేసేయడమేనా? మూసుకొని పెట్టే. మిమ్మల్ని ఏదో తిడుతున్నాడే. తిడతాడే, తిట్టడంలో పీజీ ఇక్కడ. ఏంట్రా నీ స్టాప్ ఇట్. మీ కనదమ్ములు లేరే, మీ పని సంతోషం చెప్తా. కనీసం ముద్దైనా పెడతావా? ఏం చేయలేవా? ఏ సూపర్ గా ఉంది. ఇదేంటి ఇలా కూర్చున్నాడు? వీడేంద్రా డల్ ఉన్నాడు. ఏమైందిరా వీళ్ళు కూర్చున్నాడు?
అక్కడ మాటికి రాకుండా ఇలా డల్గా కూర్చున్నావేంట్రా? కూర్చున్నావేంటి? అడుగుతున్నాడుగా చెప్పు. నేను చెప్తా, మొగాడి ఫేస్ డల్ ఉందంటే దాని కారణం పూర్ణ అయి ఉండాలి, మనీ అన్న అయి ఉండాలి. కరెక్ట్ మనీ అరా. చెల్లెలు ఎగ్జామ్ ఫీజుకి నా అకౌంట్ లో డబ్బులు వేస్తే వేరే అకౌంట్ లో పడిపోయారా? చెబితే సగం వాటా మాకు ఇవ్వాల్సి వస్తుందని అబద్ధం చెప్తారా? నేను చెప్పేది నిజం రా బాబు. బ్యాంకు లో అడిగితే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు కదరా. ఇచ్చారు, ఫోన్ చేస్తే ఆలు కూడా ఇచ్చారు. ఇచ్చినాక ప్రాబ్లం ఏందిరా భాయ్? డబ్బులు కాదు, ఐదారు భాషల్లో అనర్గళంగా తిట్టారా? తిట్టారు, నిన్ను తిట్టారా? ఎవడరా వాడు, ఎవడ చెప్పరా చంపేస్తాను. నువ్వు లెగిస్తేనే సోపాల సగం నొప్పుచ్చా. తిట్టింది ఆడవాళ్ళు రా. ఆడవాళ్ళ ఆడవాళ్ళు తిట్టారా? అంత అడ్వాన్స్ అయిపోయారు వాళ్ళు. ఏముంది, నలుగురు ఆడాల మధ్య మగాడు పట్టడానికో, ఇలాగే చాక్లెట్ తిన్నట్టు తినేస్తారు. వాటి ఫన్నీ యా. అసలే ఆరిపోయి ఉన్నాడు, ఊరుకుంటారు. మీ మాటల కంటే వాళ్ళు బూతులో పెట్టరు. ఈ విషయం తెలిస్తే మా నాన్న చంపేస్తాడు రా. ఎంతరా? అది మొత్తం 10,000. సరే ఇదిగో, ఇది తీసుకుని ముందు ఫీజు కట్టే. థ్యాంక్స్ రా. ఓ చిన్న రిక్వెస్ట్, వాళ్ళు మాత్రం ఏదో ఒకటి ఏదో ఒకటి చేశారా? కానీ చేసేది నా అవకాశం అని చెప్పా. సరే మీకోసం చేస్తారా? అవన్నీ కాదు, ముందు నంబర్ కలుపు. వన్ మినిట్. నీ ఫోన్ లో బ్యాలెన్స్ మాట్లాడతాను. ఇలాంటి మ్యాటర్లు ఎలా డిలీట్ చేయాలో నాకు బాగా తెలుసు. నీ తోలు నేను ఎందుకు కాదనాలి. హలో వల్లీనా? కాదు మళ్ళీ, మీరెవరు? యాసిడ్ మనీ ఇక్కడ. మావా డబ్బుల్ని బ్యాంక్ లో పెడితే ఏంటి తిరిగి ఇవ్వకుండా ఎక్స్ట్రాలు చేస్తున్నారు? ఆ బక్రా కడు పెట్టికెంగే అన్నాను, ఇప్పుడు ఏంటి? చూడు బంగారం, నాకు బేసికల్ గా దూకుడు ఎక్కువ, పేషెన్స్ తక్కువ. ఇప్పటిదాకా 4 మర్డర్లు చేశాను, 5 మర్డర్ ఎవరో కాదు నువ్వే. ఏ ఎవరో రౌడీతో మాట్లాడుతున్నాడు. రౌడీనా? వాడి బొంద ఇటు ఇవ్వు. ఏరియా రౌడీ బ్రా నువ్వు. బంగారం చెప్పాను కదా నాకు పేషెన్స్ తక్కువ అని. మర్యాద మర్యాద నీకేంట్రా మర్యాద? బంగారానికి తెలియట్లేదు చచ్చిపోతావు. మడతేసి కొడితే ఇత్తడవుతావు సింగారం. ఏంటే మా డబ్బులు తీసుకుని ఎక్స్ట్రాలు చేస్తున్నారు? నేనే అక్కడికి వచ్చాను అనుకో. వాడు అకౌంట్ లో వేసాడు, నువ్వు నేరుగా తెచ్చిస్తావా? ఈ నంబర్ నుండి రాంగ్ కాల్స్ వస్తున్నాయని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అనుకో. మీకు ఉంటుంది చూడు. ఇటు తప్పు మనం చేసి వాళ్ళు అంటున్నారంటే. ఇటు హలో. హలో, మీ ఫ్రెండ్స్ మా వాళ్ళని మరీ భయపెట్టేస్తున్నారు. సారీ అండి, మా ఫ్రెండ్స్ కోపంలో ఏదో అన్నారు. సారీ, నేనే చెప్పాలి, మా వాళ్ళలా మాట్లాడడం తప్పే కదా. శ్రీవల్లి అంటే నేనే. ఐఎమ్ సంతోష్. మా ఫ్రెండ్ సిస్టర్ ఎగ్జామ్ ఫీజు పొరపాటున మీ అకౌంట్లో వేసాడు. ఆ అమౌంట్ నావే అనుకుని మా ఫ్రెండ్స్ వాడేశారు. పొరపాటు అనేది అప్పుడప్పుడు జరుగుతుందండి. దిద్దుకోవడానికి అవకాశం ఉందిగా. గట్టిగా అడగరా, రేపు మీ డబ్బు ఇస్తాను. ఎక్కడికి కలవమంటారు? మీ ఇష్టం. కేవియర్ పార్క్ మార్నింగ్ 10:00. 10:00 కి కలుద్దాం. బై. బై. ఏమన్నారు? మ్యాటర్ ఓవర్ రా. ఇచ్చేస్తానారా? ఇస్తానన్నదరా. హాయ్. నేను అంతలా అర్చాను వర్కౌట్ అవ్వాలా? ఏం చేసావు బాబా? నీకు నాకు తేడా ఉంది కదరా, దట్ ఇస్ సంతోష్. హలో. హలో. ఎక్కడ? పార్క్ లో ఉన్నాను. నేను పార్క్ లోనే ఉన్నాను. మీరేమనుకోకపోతే ఇచ్చేస్తాము. ఇవ్వాలనే తోట మీకుంది, ఇస్తారని నమ్మకం. థ్యాంక్స్ అండి. జరిగింది తప్పు కాదు, పొరపాటు. ఫ్రెండ్స్ బాయ్. సైలెంట్ గా వస్తున్నాడు. ఆ వైలెంట్ లేడీ డబ్బులు ఇచ్చింటుందంటావా? ఫుల్ అమౌంట్ అడ్జస్ట్ కాలేదే, హాఫ్ ఇచ్చాను. ఫుల్ ఇస్తాను, హాఫ్ ఇవ్వడం ఏంట్రా? బ్యాలెన్స్ 2 డేస్ లో ఇస్తాను. వాళ్ళు ఎంత ఇచ్చారన్నది కాదు, నువ్వెంత ఇచ్చావన్నది ముఖ్యం. అతను చాలా మంచోళ్ళ ఉన్నాడు బాబాయ్. మంచితనం అనేది బుల్లెట్ బోర్డ్ లాంటి, అవసరాన్ని బట్టి తగిలించుకోవాలి. ఏంది కర్మ అంతే. నీకెప్పుడు అవే ఆలోచన? ఏంట్రా ఎక్స్ప్రెషన్ లో తేడా ఉంది, పంపిస్ కాదలియా? ప్యార్ అయితే మొహబ్బత్ ప్రేమ అలాంటిదేం లేదు. అంతేరా, ఆడోళ్ళు అడిగితే అర్ధరాజు ఇచ్చేస్తారు. మంచిని మంచి అనడం కూడా తప్ప? తప్ప తప్పున్నారా? అది ఎలా తిట్టిందో నీకు తెలుసు కదా. తిట్టింది మీరు, తిట్టించుకుంది మీరే. చీల్ చేశాడు రా, పార్టీని మొత్తం చీల్ చేశాడు. చా అలాంటిదేం లేదు. లేదని నువ్వు చెప్తున్నావు,
ఉందని ఫేస్ చెప్తుంది. నా ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా. నిన్న మీ స్పందన అప్పుడే అమ్మాయి మంచిదని కన్విన్స్ అయ్యాను. కన్విన్స్ అయ్యావో కమిట్ అయ్యావో గుద్దరండి. అంత సీన్ ఏం లేదురా. ఓ తెగ రెచ్చిపోయి డూఇట్లు వేసుకోకండి. మనసు మాట ఎందుకు వినటం లేదో అర్థమైంది. ఏమర్థమైంది? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నా పనులను మానుకొని నీ వెనకాల తిరుగుతూ చూడు తల్లి మాట్లాడు తల్లి అని నా టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చేస్తా. ఫిక్స్ అయిపోవాలి, ఇక మొదలవుతుంది నా లల్లి. సంతోష్ ఏమైందిరా? ఆ శంకర్ గారు దౌర్జన్యంతో మా స్థలాన్ని కబ్జా చేశాడ్రా. అది తెలిసి మా నాన్న హాస్పిటల్ పాలయ్యాడ్రా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నువ్వే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలరా ప్లీజ్ రా రే, లేకపోతే మేము రోడ్డు పాలైపోతారా. నేను చూసుకుంటాను, నువ్వు వరీ కాకు. ఓకే శంకర్ అన్నంటే ఎవరో తెలియకుండానే వచ్చేసారా లోపలికి? పర్సనాలిటీ పల్చగా ఉన్నప్పుడే అనుకున్నాను. పోనీ శంకర్ గారిని పిలిపించండి సార్. ముందు మ్యాటర్ చెప్పండి. ఊరికి మొనగాడు ఎవరు అని ఆ కీర్తన ఛానల్ నిర్వహించినటువంటి కాంటెస్ట్ లో ఊరికి మొనగాడు శంకర్ సెలెక్ట్ అయ్యాడు. ఊరికి దొంగ కేటుగాళ్ళకే కేటుగాడు అంటే ఓకే, మీరు ఏ శంకర్ అనుకుని ఇక్కడికి వచ్చారు? అభిమానులు అన్నకి అమ్మాయిలు కూడా రండి సార్. ఒక్కరు ఇద్దరు కాదు సార్, 2,50,000 మంది సెలెక్ట్ చేశారు ఎస్ఎంఎస్ తో. మీకు ఉండకపోవచ్చు, ఆయనకున్నారు సార్, పిలవండి. మీకు కావాల్సిన శంకరాన్ని ఊరికి మొనగాడుగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఇంత మంది ఎస్ఎంఎస్ లు పంపిస్తే ఏమో అనుకున్నా, మీరు నిజంగా మొనగాడే. మీ నడకలో టీవీ ఉంది సార్. టీవీ అంటే మన టీవీ ఛానల్ గా సార్. మీ నడకలో ఉందతనం ఉంది సార్. చొక్కల్లో చంద్రుడు లాంటి వారు సార్. మీ మాటలో కిక్ ఉంది సార్. ఆ గెటప్ లో నాయకుడు ఉన్నాడు సార్. ఏం మాట్లాడుతున్నారు? 2,50,000 మంది ఎస్ఎంఎస్ ల ద్వారా మిమ్మల్ని ఊరికి మొనగాళ్ళ ఎన్నుకున్నారంటే నన్న మనకు శత్రువులే గాని అభిమానులు ఇక్కడ ఉన్నారు. అదే అన్న, నాకు అర్థం కావట్లేదు. అభిమానులు ఉన్నారు సార్ మీకు. మీకున్న ఇంత మంది ఫ్యాన్స్ లో ఒక్క ఫ్యాన్ ని మేము బ్లాక్ ఇంట్రా లో సెలెక్ట్ చేశాం. ఆ ఫ్యాన్ తో మీరు హాఫ్ అన్ అవర్ గడిపితే సరిపోతుంది. అది షూట్ చేస్తాం సార్. అది గడపాల. అవును సార్. నేను ఎవరి దగ్గరికి రాను, నా దగ్గరికి ఎవడైనా రావాలి. అర్థమైందా? ఏం చెప్పారు సార్? డైట్ క్లోజ్ లో చెప్పారు. అన్న ఒకసారి లోపలికి వస్తారా? 2 మినిట్స్. అదృష్టం అభిమానుల రూపంలో నీ ఇంటికి వచ్చిందన్నా. నువ్వు గానీ వాళ్ళింటికి వెళ్ళావనుకో, టీవీ ఛానల్ వాళ్ళు నీ ఫేస్ పెట్టి ఊదరగొట్టేస్తారు. ఫ్రీ పబ్లిసిటీ. రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఇదే రైట్ టైం. మనకెందుకు కత్తులు వదిలేసి మైకులు పట్టుకొచ్చన్నా. నువ్వు సరదా పడ్డావు అనుకో, అసెంబ్లీలోనే కుద్దేయచ్చు. మనకిప్పుడున్న దందా చాలరా? ఏమి చాలన్నా, ఇక్కడుంటే ఉత్తి శంకర్ అన్న. ఏమి చేసినా ఇల్లీగల్, అక్కడ చేస్తే లీగల్.
టీవీలో స్క్రోలింగ్ వస్తుంది కానీ నీ మీద కేసులుండవు అన్నా. ఒక్కసారి ఊహించుకో అన్నా, శంకర్ అన్న బ్రాందీ షాప్, శంకర్ అన్న యూనివర్సిటీ, శంకర్ అన్న అనాథాశ్రమం, అంతెందుకన్నా ఐపీఎల్ టీంలే ఉండవు. శంకర్ అన్న చార్జెస్, డక్కన్ చార్జెస్, తొక్కల చార్జెస్ ఏమి ఉండవు. ఒక్కసారి ఆలోచించూపర్ శంకర్ అన్న అదూర్ ఒప్పుకున్నాను, రండి అన్న, రండి చంపేద్దాం రండి. మీ అందరి కోరిక ఓకే అన్నాడు. ఊరికి మొనగాడు మా శంకర్ అన్న, వీళ్ళు మామూలు కాదన్నా. ఈ పాలై చూస్తే నువ్వు మినిస్టర్ అయిపోతావు అన్నా. అన్నా నన్ను పీగా పెట్టుకో అన్నా. చూద్దాను శంకర్ అన్న బ్రాండ్. ఈ పిచ్చి అభిమానం ఏంటన్నా? ఓయన్నా ఈ ఫోటోలు చూసావా? ఇల్లంతా ఫోటోలతో నింపారు. ఇలాంటి ఫోటోలు మన ఇంట్లో కూడా లేవు. నిజమేరా? ఏంట్రా ఇది? అలా ఫోటో చూడు. ఎన్ని ఫోటోలు? నా మైక్ ఎక్కడ సార్? ఇదిగో సార్ మైక్ ఎక్కడ సార్? నా మైక్ ఎక్కడ సార్? జిందాబాద్ శంకర్ అన్న, జిందాబాద్, జిందాబాద్. మా లక్కిట్రాలో గెలిచిన మీ అభిమాని ఇంటికి స్వాగతం. మీకు కొన్ని లక్షల ఎస్ఎంఎస్ వచ్చాయి. లక్షల కొద్ది ఎస్ఎంఎస్ లు పంపిన వాళ్ళందరిలో డ్రా ద్వారా ఒక్కరే లక్కీ విన్నర్ అయ్యారు. వాళ్ళు నమ్మకండి మిస్టర్ సంతోష్. సారీ సారీ సార్. ఏమి చేసుకోవద్దు? లేదండి, చేతులు కోసుకోవడాలు, పైనుంచి దూకడాలు, కిరోసిన్ పోసుకోవడాలు, ఇలాంటివి అవి లేదన్నా. ఐ లవ్ యూ. నీకోసం ఏమైనా చేస్తాను. నిన్నెవరైనా ఏమైనా అంటే చంపేస్తాను. అన్నయ్య థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా. సార్ మైక్ ఏంటో సార్. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతారా? ఒప్పుకో అన్న, ఈ వదిలేయట్లేరు. అయితే నేను మీ ఇంటికి రావచ్చా? బాబు, ఈ ఇంటి తలుపులు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి. అయితే మీరు నా కోసం ఏమైనా చేస్తారు? ఒప్పేసుకో అన్న, లేకపోతే బ్లాడర్ పగిలిపోతాయి. అన్న నీ కోసం ఏదైనా చేస్తాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. అయితే తొందరగా వెళ్ళానా? అన్నయ్య నువ్వెంటర్ ఇక్కడ అన్న. ఫ్యాన్స్ ఎందుకు వచ్చావు? అక్కడ ఉండలేకపోయినన్నయ్య, అభిమానిగా అన్నను చూసాను, మాట్లాడాను, బ్యాలెన్స్ ఒకటి మిగిలిపోయింది. ఏంటో అది? అన్న వేట కొడవలతో వేటాడుతూ ఉంటే డిస్కవరీ ఛానల్లో చూసినట్టు చూడాలని. పులిని చూడాలనుకోవడంలో తప్పు లేదు, కానీ కలిసి బతకాలనుకోకూడదు. ఫోన్లో పులిని చూసి బోర్ కొట్టేసింది. రిస్క్ చేస్తానన్నయ్య. పబ్లిసిటీ కోసం వీడింటికి వెళ్తే పర్సనల్ గా తీసుకొని వచ్చాడేంట్రా? మీ బ్లాడర్ పగిలిపోద్దని రమ్మను. మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైపోయింది అన్నయ్య. అదే ఇక్కడ ఉండిపోమనే కదా. థ్యాంక్స్ అన్నయ్య. చూసుకో. అలాగేనా?
నేను చూసుకుంటాను. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య మళ్ళీ ఏంటి? చాలు అన్నయ్య చాలు. ఇక్కడ చూసుకో తక్కిట తదివి. నీ వాయిస్ లో ఏదో తేడా సౌండ్ వినపడుతుంది బాబాయ్. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అన్నయ్య, బాగా క్యాచ్ చేశావు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. అటకారం ఎక్కువైంది రో, నేను ఉప్పేస్తానుగా చూపిస్తానా. ఇప్పుడే వచ్చాడు, అప్పుడే అన్న ఫిగర్కి లైన్ వేస్తున్నాడు. అంచిగా వీడికిచ్చే ఏంటి బాబాయ్, టచ్చర్లాడుతున్నావు? నీ రూమ్ అక్కడ, నువ్వు ఇక్కడ, ఏంటి మ్యాటర్? అబే చల్లగాలి కోసం. అచ్చా, చల్లగాలి కోసమా పిల్లగాలి కోసమా? పిల్ల ఇక్కడెక్కడ ఉందన్నా? అంజిగాడి దగ్గరే లాంగ్ జంప్ ట్రైంగా కుప్పి గంతులు కూడా వేయలేవు. అన్నయ్య నిన్ను ఏరియాలో చూశాడనుకో, నీ బొంకల్లోంచి మూలుగులు పీల్చేస్తాడు. అంత రిస్ట్రిక్టెడ్ ఏరియా? హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా. తెలియక వచ్చింది అన్నయ్య, అమ్మాయిని చూడగానే స్టేడియం లైట్ లాగా నీ కళ్ళలో వెలుగు చూశాను. నువ్వు చాలా క్లెవర్ అనియో. అందుకే అన్నయ్యకి మనం రైట్ హ్యాండ్. ఇంతకీ ఇంత కవర్ చేస్తున్నావు, ఈ ఇంటికేమైనా శాటిలైట్? నోమా, అన్నయ్య లైఫ్ కి టార్చ్ లైట్. అయితే ఆర్పేసి పడుకోవచ్చు కదా? నేను ఆర్పటం కాదు, నువ్వు ఆరిపోకుండా చూసుకో. ఫ్లాష్ బ్యాక్ తెలియక ఇలా సెలర్ అయిపోతున్నావు. ఫ్లాష్ బ్యాక్ ఉందే. నువ్వు నన్ను అన్నయ్య అన్న పాపానికి మా అన్నయ్య చేతిలో నువ్వు అయిపోకుండా ఉండడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తాను, విను. అంజీ అన్నా ఫాస్ట్ ఒక్కరా, ఇప్పుడు చూడన్న సంపేతనం. దానికి వేరే వాళ్ళు తర్వాత చూస్తా, కానీ ముందు నీ సంగతి చూద్దాం. నన్ను కొడతావా? అన్నా అన్నా అన్నా, ఎంత పని జరిగిందన్నా? పెద్దానికి తెలిస్తే నన్ను చంపేస్తాడన్నా అన్నా. నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. నిన్ను అది మ్యాటర్. యాక్సిడెంట్ లో తమ్ముడు కోమాలోకి వెళ్ళిపోయాడు. పాపం తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుని కిడ్నాప్ చేసి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. కోమా నుంచి వాళ్ళ తమ్ముడు బయటకు రాగానే ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం ఖాయం. అమ్మాయి చుట్టూ తోగ తిప్పుతున్న ఇలాంటి తలకాయ తీసేయడం కూడా అంతే ఖాయం. అనవసరంగా బుక్ అయిపోవాడు నన్నయ్య. జాగ్రత్త నాన్న, ఎక్స్ట్రా చేస్తే ఇక్కడ శాలిటీలు ఉండవు. ఏదో తెలియక ఇటు వచ్చానన్నయ్య. శంకరనేకి మాత్రం ఈ విషయం చెప్పకే. ఫస్ట్ టైం కాబట్టి పర్సనల్ గా మేనేజ్ చేసి వదిలేస్తున్నా. నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య. పైగా అలాగే ఉంటాను, లోపల ఇంకోడు ఉన్నాడు, వాడు అన్నయ్య కన్నా డేంజర్. అబ్బే మళ్ళీ అమ్మాయి రూమ్ సరౌండింగ్స్ లో కనపడ్డావును, ఇక మాటలుండవు. మట్రే అదే పని మీద ఉంటాను అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. అదే పని మీద ఉంటాడా? ఏ పని మీద ఉంటాడు? వీడి మాటల్లో ఏదో తేడా కొడుతుంది. వీడి మీద ఒక లుక్ వేసి ఉంచాలి. ఒరే లచ్చిగా అన్నా, ఎల్లరా రాసనా. నువ్వా? ఎందుకు చెవికిడికి? నీకోసమే. నా కోసమా? నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు చెప్పాల్సింది బ్యాలెన్స్ ఉంది. ఏంటది? ఐ లవ్ యూ ఆర్ ఐ డూ? అది జన్మలో జరగదు. మరో జన్మ గురించి మనకు అంత నమ్మకం లేదులే, కానీ చెప్పే. అది జరగదు. జరిగేది అదే, టైం వేస్ట్ ఎందుకు? నాకున్న ప్రాబ్లమ్స్ చాలు. ఆ ఒక్క మాట చెప్పు, ప్రాబ్లమ్స్ అనేది నీ పక్కకు కూడా రావు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నీకు తెలియదు. నీ మీద మనసు పడి శంకర్ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు, వస్తే పెళ్ళి, లేకపోతే
తెలిసే వెంట పడుతున్నావా? బయోడేటా తెలియకుండానే నేను నిన్ను ప్రేమించాను. తెలిసే కదా ఇంకా స్ట్రాంగ్ గా ప్రేమిస్తున్నా. వాళ్ళని ఇక్కడ చూసారంటే చంపేస్తారు. చావ్ అనేది వాడు డిసైడ్ చేస్తాడు, వీడు కాదు. నా వల్ల బాధపడుతున్న వాళ్ళు చాలు. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇష్టపడింది కష్టంలో ఉందని తెలిసి మగాడు ఎవడైనా వదిలేసి వెళ్ళిపోతే వాడు లవరే కాదు. అయినా నాకేమవుతుందని నీకెందుకు భయం? అయ్యో నేను నీకెలా చెప్పాలి? ఐ లవ్ యూ చెప్పు. వాళ్ళెవరైనా నిన్ను ఇక్కడ చూస్తే ప్రమాదం, వెళ్ళిపో. వెళ్ళటం అంటూ జరిగితే అది నీతోనే. నువ్వు నా అనుకున్న తర్వాత గాయం అక్కడైనా డోంట్ వరీ, సంతోషం ఉన్న చోట సంతోషమే ఉంటుంది. బాధ అనేది బార్డర్ దాటి రావాలంటే భయం ఉంది. నీ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. చాలా థ్యాంక్స్ రా. నువ్వు ఈ సాయం చేయకపోతే మా అక్క పెళ్లి జరిగేదే కాదు. రే నేను నీ ఫ్రెండ్ రా, నువ్వేం వరి కాకు, వెళ్ళి పెళ్లి పనులు చూసు. ఆ శంకర్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా. వచ్చిన నీ వర్క్ రానివ్వండి రా, వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ రా, బాయ్. ఇవన్నీ వసూలు చేస్తావున్నా ఈ అన్నయ్య. అన్నయ్య గ్రేట్ అన్నయ్య, గ్రేటా. అవునన్నయ్య, తమ్ముడు కోసం నువ్వు చేసిన త్యాగం విన్నాక నా మనసు కదిలిపోయిందన్నయ్య. అప్పుడెప్పుడు అన్న కోసం తమ్ముడు త్యాగం చేసింది విన్నాను, కానీ ఒక తమ్ముడు కోసం ఏ అన్నయ్య ఇంత త్యాగం చేయ. నువ్వు గ్రేట్ అన్నయ్య. చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా. అన్న గొప్పతనం మెచ్చుకోవడం కూడా తప్పేనా? ఏమన్నావురా? బతుకుతాడో లేదో తెలియని తమ్ముడు కోసం నువ్వు పడుతున్న తప్పను చూస్తూ ఉంటే నీ తమ్ముడుగా నేనెందుకు పుట్టలేదా? ఇప్పుడు ఇప్పుడు బాధపడుతున్నాను అన్నయ్య. పుట్టాల్సింది నీకు బెడ్ డేస్ పెట్టేవారు ట్యూబు. అన్నా తప్పైందన్న. అన్న ప్రేమ కోసం హాస్పిటల్ ఏంటి, ప్రాణాలైనా ఇచ్చేస్తాను. తమ్ముడు కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలని విషయం మర్చిపోయావంటే ఇదనే ప్రేమంటే? అన్నకి ప్రేమించాలనుంది, పెళ్లి చేసుకోవాలనుంది, ఇంకా ఏం చేస్తాడు? ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. తమ్ముడు ప్రేమ కోసం ఎదురు చూడటంలో తప్పు లేదు. అయ్యో కానీ ఎన్నాళ్ళు లక్షలు ఖర్చు పెడుతున్నా, డబ్బులు సమస్య కాదు అన్నకి. హాస్పిటల్లో తమ్ముడే అంత బాధపడుతుంటే అది చూసి అన్న ఇక్కడ ఎంత బాధపడుతున్నాడో నీకు తెలీదా? తీసుకొచ్చిందమ్మా. అన్నయ్య నువ్వు గ్రేట్ అన్నయ్య, గ్రేట్ అన్నయ్య. నువ్వు ఏందయ్యా, నువ్వు అన్నను ఏం చేస్తున్నావు? అన్నయ్య ఫీల్ అవుతున్నాడని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఏం ఫీల్ అవ్వకు, ఫీల్ అవ్వకు. ప్రకారం ఏదో చేస్తా. తమ్ముడు ప్రేమ కోసం ఎదురు చూడటంలో తప్పులేదు, కానీ ఎన్నాను నువ్వు పెళ్లి చేసుకోవాలని విషయం మర్చిపోయావంటే ఇదనే ప్రేమ అంటే? సంతోష్ పండితే. ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు, బతుకుతాడా? ప్రయత్నిస్తున్నాం.
చెప్పడం కష్టం సార్. కనీసం వీడు రికవరీ అవుతాడన్న గ్యారంటీ అయినా ఇవ్వగలరా చెప్పండి. గ్యారంటీ అంటే నాకు సమాధానం కావాలి. 90% ఛాన్సెస్ అయితే లేవు సార్. మిమ్మల్ని ఆపరేషన్ మీద ఆపరేషన్ చేసి వీడి ఒళ్ళంతా తూట్లు పొడిచారు, ఇప్పుడేమో గ్యారంటీ లేదంటున్నారు. అన్నయ్య వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. డాక్టర్ మీరు వెళ్ళండి. ఒరే సంతోష్, నువ్వు చెప్పింది నిజంరా. డాక్టర్లకు డబ్బులిచ్చి వీడికి నరకం చూపించాను. నన్ను క్షమించరు. అప్పుడు పరిచయం అయింది, ఇప్పుడు ప్రేమగా మారింది. తీసుకొచ్చాయి నీ వల్ల కాదంటే చెప్పు, మేమే తీసుకొస్తాం. తీసుకురాలే కాదురా, వాళ్ళ అమ్మ నాన్ని శంకర్ ఎక్కడో దాచాడు. మరి ఇప్పుడు ఏం చేస్తారా? త్వరగా ఆలోచించి ఓ డిసిషన్ తీసుకో. అంజిగాడు చెయ్యి వేస్తే అది రాంగ్ అయిపోదులేరా. హే అంజిగాడు చెయ్యి. ఎవరు? నేను వల్లీని. ఏం తల్లి? మీతో మాట్లాడాలి. నీతో మాట్లాడడం అన్న చూసాడంటే నా మెడక మీద తలకే తీసేస్తాడు. నేను అన్న బయటికి వెళ్ళాడుగా. ఓహో, అన్ని తెలుసుకునే అప్రోచ్ అయ్యానమాట. ఏంటి మ్యాటర్? తమ్ముడు పోతే అన్న, అన్న పోతే వాడన్నా అని అందరూ వాయిదా పద్ధతిలో క్యూ కట్టేవాళ్లే, గాని నా హృదయం ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవడం లేదు. నీ హృదయం ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గరే. నాకెత్తు పెట్టేవేంటి వల్లి? చిలిపి, మీరు భలే చోకులేస్తారు. నీకు అలా అర్థమైందా? మీ కంటి మాటలకి పడిపోయాను. ఇంకా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏంటమ్మా అది? ఐ లా యు. యు లవ్ ఐ వై? ఏముందని ప్రేమించవల్లి? ఆ చేజ్ లో నువ్వేమీ చెయ్యకపోయినా కండిల్లో మెరుపు చూశాను. అంతేకాదంజి, మీ మీసంలో కరికదనం చూసా. ఎవరు చూడలేదు కదా. ఇంకేం కనపడ్డాయి వల్లి? మీ ఫ్యామిలీ ప్యాక్ చూసి పడిపోయాను. మీకు చాలా తొందర ఎక్కువ, ఎవరైనా చూస్తే బాగోదు. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాంలే.
పల్లి నా ప్లాన్ వర్కౌట్ అయింది బొట్టలో పడ్డాడు అంచిగాడు ఇక చూసుకో ఈ బాధను తట్టుకోలేకపోతున్నానే ఎలాగప్పుడు ఏంటన్నయ్య ఏదో చెప్పాలని రమ్మన్నావు ఏం చెప్పమంటావు తమ్ముడు ఏం చెప్పాలనుకున్నావు అది చెప్పు గుండెని రంపంతో కోసేస్తున్నట్టుంది ఎలా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అర్థం కానప్పుడు నన్నెందుకు పిలవటం టైం వేస్ట్ అరే తమ్ముడు తమ్ముడు ఆగవయ్యా నీతో కాకపోతే నా లవ్ స్టోరీ ఎవరితో చెప్పుకుంటాను చెప్పు మరి చెప్పు నాకు తలకాయ మాంసం అంటే చాలా ఇష్టం తమ్ముడు కానీ ఒక్క ముక్క కూడా దిగట్లేదు మందు మజ్జిగ తాగినట్టు తాగేస్తాను ఇప్పుడు ఆ వాసన కూడా గిట్టట్లేదు అయ్యో ఈ అన్నిటికీ కారణం ఒక అమ్మాయిని ప్రేమించడం వల్లేమో ఆ అమ్మాయి పేరు అరవకు తప్పుడు పుణ్యం ఉంటుంది మెల్లగా మాట్లాడు చంపేస్తాడు అన్న అండర్లో ఉన్న అమ్మాయిని నువ్వు పడేసావంటే నువ్వు కేకనయ్యా అదే తమ్ముడు అన్నయ్యకి తెలిస్తే నన్ను కేక పెట్టిస్తాడే మన భయం వస్తుంది ఆ అమ్మాయికి అర్థమైంది నీకు అర్థం కావటం లేదు ఏంటిది అన్నను వదిలేసి నిన్ను లవ్ చేసిందంటే అదేమైనా మామూలు విషయమా అన్న పక్కన నువ్వు ఉండబట్టే అన్నంత వాడయ్యాడని అమ్మాయి క్యాచ్ చేసింది కరెక్టే తమ్ముడు కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది నువ్వేం చెప్పావు ఆ టైంలో ఆడియో బ్లాంక్ అయిపోయింది తమ్ముడు అదంతా కామనే మరి అమ్మాయికి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా గిఫ్ట్ 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 ఒక ఎరుపు సూపర్ కార్ ఇద్దాం అనుకున్నాను తమ్ముడు అయ్యో అది అన్న కూడా ఇస్తాడు ఏదైనా డిఫరెంట్ గా వెరైటీగా కొత్తగా ఆలోచించు టైం వేస్ట్ చేయకన్నా ఒక ఐడియా చెప్తాను ఇప్పుడు తను నేను ఇష్టపడ్డది నువ్వు తనకి ఇష్టపడింది ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఆనందంలో తమ్ముడు నువ్వు చెప్తుంటే తమ్ముడు వీడు అమ్మా నాన్న ఇక్కడి నుంచి తప్పించేసి ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేస్తాను తమ్ముడు నా పుట్టబోయే బాబుకి నీ పేరే పెట్టుకుంటా ఈ పని పూర్తి చేసిన తర్వాత నీకు కనబడతాను సరేనా ఐ లవ్ యూ తమ్ముడు ఐ లవ్ యూ ఏరా గుర్తున్నావా మర్చిపోతే కదా నాన్న పుస్తకాలే కాదురా అప్పుడప్పుడు అమ్మా నాన్నలు కూడా గుర్తుంచుకోవాలి మొన్నే రావాలనుకున్నాను కుదరలేదు ఎల్లుండి అన్నయ్య నిశ్చితార్థం గుర్తుందా నీకు గుర్తుండదనే మళ్ళీ నీకు ఫోన్ చేశాను రా వచ్చేస్తా నాన్న జాగ్రత్తగా రా ఓకే నాన్న ఆ సరే నాన్న ఏయ్ డిజైన్ బాగుందా ఇలాంటి ముహూర్తాలు రేర్ గా వస్తాయంటే నమ్మండి శనివారం రాత్రి 9:43 దివ్యమైన ముహూర్తం ఉంది ఫోటో కూడా ఒకటి పెడతాం దినానికి పెడతాం పెద్ద ఫోటో ఒకటి పెట్టి పెళ్లి పనులు పెట్టుకుని ఎలా పెడతావు కుదరదు అదేంటన్నా మూడేళ్లుగా మీ దగ్గర పనిచేస్తాను ఏ రోజన్నా సెలవు అడిగానా అర్జెంట్ గా అమ్మ రావాలన్నా మీ అమ్మ దగ్గర తీసుకురాపో అమ్మ రాలేదన్నా అమ్మ ఆవుని పెంచుతుంది ఆవును వదిలి అమ్మ రాలేదు గోమాత అద్భుతం ఆవు పెళ్లికి రావాలి ఆవుని అలాగా అయితే అమ్మతో పాటు ఆవును కూడా తీసుకురా ఈ కన్ను లొట్టపోయింది కొమ్ము ఇదో అదో గుర్తులేదు గానీ ఇరిగిందన్నా బిర్యానీలో ముక్కలు నుంచి రోజెస్ తెప్పించి వాటిని హార్ట్ షేప్ లో డిజైన్ చేయించాలి ఏమంటారు ఆ రెడ్డి గారు చెప్పండి అలాగా మంచిది బయలుదేరుతున్నా ఇప్పుడే వస్తున్నా
ఏంటి రెడ్డి గారు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు? ఆ ల్యాండ్ నాకు ఇస్తానని అడ్వాన్స్ తీసుకుని వేరే వాడికి అమ్మేశావు? ఏ రేట్ ఎక్కువ వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు? డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉంటాయి. డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉంటే ల్యాండ్ ఎలా అమ్మాడు? తెలీదా? తెలీదు అన్నట్టు నటిస్తున్నాడు. శంకర్ తో మాట్లాడుతున్నావు? నా మీద అరవటం కాదు, ముందు ఆ ల్యాండ్ అమ్మినోడు సంగతి చూడు, లేదంటే మ్యాటర్ సీరియస్ అవుతుంది. శంకరన్న ఇంటి వైపు కన్నెత్తి చూడాలంటే నే జనం భయపడతారు. అలాంటిది నా ఇంట్లోనే డాక్యుమెంట్స్ పోయా. ఎలా, ఎవరు తీశారు చెప్పండి రా, ఎవరు తీశారు? ఒప్పుకుంటే ఒక్కడి, లేదంటే ఒక్కొక్కడిని. నిజంగా నాకేం తెలియదన్నా. తెలీదన్నా నాకేం తెలియదన్నా నిజంగా నాకు తెలియదన్నా తెలియదన్నా అన్నా మాకేం తెలియదన్నా. మరెవరు తీశారా తెలియదన్నా చెప్పండి, ఎవరు తీశారు? నేనేం చేయలేదన్నా. అన్నా మీ గదిలోకి వచ్చే దారి ఎవరికుందన్నా? ఎవడో ఒకటి లేపేస్తే కానీ చెప్పర్రా. ఆగన్నా, అవి తీసింది నేనే. అభిమానిగా మీ ఇంటికి వచ్చింది వాటి కోసమే. నువ్వు మోసం చేసింది శంకర్ నారాయణరా. నా ఫ్రెండ్కి నువ్వు చేసింది, నేను నీకు చేశాను. నన్ను మోసం చేసి కూడా నా ఎదురుగా ధైర్యంగా నిలబడ్డావే, అందుకు ముచ్చటేస్తోందిరా. కానీ ఆ అభిమానం అవమానాన్ని ఆపలేకపోతోందిరా. Come on.
అతను ఎందుకు కొడుతున్నారు? ఏం జరిగింది? అయ్యా వీడి రంగారావు ఇంట్లో దొంగతనం చేస్తుంటే పట్టుకున్నావయ్యా. ఏరా దొంగతనం చేశావా? అవునయ్యా, మా ఊళ్ళో కరువు వచ్చిందయ్యా, పంటలు లేవు పనులు లేవు, నా పెళ్ళం బిడ్డలు గంచి నీళ్లు తాగి 3 రోజులు అయిందయ్యా. వాళ్ళ ఆకలి బాధ చూడలేక దాహం తీర్చి మంచినీళ్లు తప్ప కన్నీళ్లు ఈ ఊరికి తెలియవు. కరువన్నది ఊరి పొలిమేర దాటరాదు. నలుగురి సంతోషమే ఈ ఊరి సంతోషం. ఆకలంటూ వచ్చాం, అన్నం పెడతాం, వ్యవసాయం చేస్తే కౌలుకి పొలం కూడా ఇస్తాం, ఉండటానికి ఇల్లిస్తాం, మా ఊరిలో మా మనిషిగా స్థానం ఇస్తాం, పని చేసుకుని బతుకుతాం. మీరు చెప్పినట్టే చేస్తానయ్యా. ముందు అతను కట్లెప్పండి. అయ్యా నన్ను క్షమించండి అయ్యా. లేవయ్యా, అయ్యా దేవుడు అట్టుంటాడు ఇట్టుంటాడని అంటుంటే ఎట్టుంటాడో అనుకునేవాడిని, కానీ మీలా ఉంటాడని నాకు ఇప్పుడు తెలిసిందయ్యా. ఒక్కరి కోసం బతకాలనుకునేవాడు మనిషి, నలుగురి కోసం బతకాలనుకునేవాడు దేవుడే అయితే ఈ ఊరిలో ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమే. బాధపడు, మీ ఊరెళ్ళి నీ పెళ్ళాం బిడ్డల్ని తీసుకురా, వస్తా. పళ్ళు తీసుకోవడం మర్చిపోకండి. అలాగే పంతులు గారికి కబుర్ పెట్టండి. ఏమండి ముత్యాదులకి పట్టు చీరలు కొనాలండి. పసుపు కుంకుమ తమలపాకులు. 10 నిమిషాలు ఇక్కడ కూర్చుంటాను, నీకేం కావాలో జాబితా చెప్పి విని వెళ్తాను. అంతేనండి, ఇంకేం అక్కర్లేదు. ఇదిగో నిశ్చితార్థం రోజున అది లేదు ఇది లేదు అంటే మాత్రం ఊరుకునేది లేదు, చెప్తున్నాను. నీకు ఇబ్బంది లేదు లేరా? అన్ని ఏర్పాట్లు చేశాను. సరే ఇంతకి చిన్నోడు వచ్చాడా లేదా? ఇటు తిరిగి చూడండి, మీ ముందే ఉన్నాను. అడుగు వచ్చాడు. ఏం చిన్నోడా, ఎల్లుండి రాపోయావా? నిశ్చితార్థం కూడా అయిపోయేది. సారీ పెద్దనా. పోలేరా, ఒకరోజు ముందేనా వచ్చావు. ఈయనవర్రా? నాకు తెలిసిన వాళ్ళు. యాక్సిడెంట్ వల్ల తను ఇలా అయిపోయాడు, పెద్దనాన్న దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిద్దామని తీసుకొచ్చాను. మరి ఏమయ్యవర్రా? అది వాళ్ళ తాలూకు అమ్మాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, లోపల తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. రండి తీసుకెళ్ళమ్మా. నేను వెళ్ళరానా? సరే త్వరగా రండి. అలాగేనే. ఇంతకాలమా శంకర్ గారు ఒక్కడే శత్రువు అనుకున్నాను, ఇప్పుడు ఆ లిస్టులో ఇంకోడు కొత్తగా చేరాడు. ఎవర్రా వాడు? తెలీదనా, తమ్ముడు ఆ శంకర్ గారు స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేయబోతే ఆపింది వాడేనా? తమ్ముడిని కొట్టింది వాడేనా? అవునన్నా. ఆ శంకర్ గారికి ఏమవుతారా? అభిమాన్ అంటూ ఇంట్లో చేరాడు, అంతకు మించి ఏం తెలియదన్నా. ఊరు వాడ సందు కొందు మొత్తం వెతకండి, వాడు నాకు కావాలి, వెళ్ళండి. అలాగే. హలో, బావకి మన పంచలతో పంచ తడిసిపోవాలి. ఒంటరిగా కూర్చున్నావేంటి బావా, అక్క రాలేదా? లేదే, నువ్వు వచ్చి కూర్చో. నన్ను పెళ్లి చేసుకుంటే నేనే కూర్చుంటాను. చేసుకుంటా గానీ తాళి సంగతి తర్వాత, ముందు సోమనం చేసుకుందామా? అమ్మో బావ బాగా ముదురే, ఈ సంగతి అక్కకి చెప్తాను. అక్క మూసుకొని వెళ్ళండి. సారీ రా బావా. అదేం బావా, కంగ్రాట్స్ చెప్పకుండా సారీ చెప్తున్నావు. ఎందుకంటే నీ ఆనందానికి ఇదే ఆఖరి రోజు కాబట్టి. బావా చేసుకునే మరదలను రా. రే మరదలు కాబట్టి రా, మరీ డేంజర్. మన లూప్ హోల్స్ అని వాళ్ళకి చెప్పేస్తున్నా కదా, ఆ తర్వాత ఆడేసుకుంటారు. అంత సీన్ లేదురా. పెళ్లికి ముందు అందరూ పురులేరా, పెళ్ళైన తర్వాతే పెళ్ళాల చేతులు అందరూ పిల్లులు అవుతారు. అందరు నీలా అదొల్ల ఉంటారు అంటున్నావా? మా ఆవిడికి నేనంటే దడదడ. నాతో ఒక్కలే. ఇందాక మీ ఆవిడ నేను దడదడలాడించడమే చూసాలే. సరిపోయిందా? అవునవును. ఎరా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? చూడు నిన్ను రెడీ చేయాల్సింది పోయి నీ బావ రెడీ అవుతాడు. ఎక్కడ అమ్మాయిలు వెంట పడతారో, మీ అక్క కుళ్ళు. ఆహా అవును పాపం. ఏమే నువ్వు బజార్కి వెళ్ళాలంటే గంట సేపు రెడీ అవుతావు, ఎప్పుడైనా నేనేమన్నా అన్నానా?
ఎవరు ఎవరు గంటలు కొద్ది రెడీ అయ్యేది నేనా మీరా మీరే గంటలు కొద్ది రెడీ అవుతారు నువ్వే రెడీ అవుతావు బావా మీరు అర్చుకోవడానికి వచ్చారా నన్ను రెడీ చేయడానికి వచ్చారా ఆయన వదిలేరా నువ్వు పద ఆహా ఇక్కడ కూడా స్వార్థమేరా ఎక్కడ నీకంటే నేను అందంగా కనిపిస్తానో నా మీద బాబోయ్ మీ గొడవ ఆపితేవో పది నిమిషాల్లో నేనే రెడీ అయ్యి వస్తాను దయచేసి మీరు వెళ్ళిపోండి అది కాదు బావమర్తి ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉంటే అక్కడ రజనీ పరిస్థితి ఎలా ఉందో నీ బావకు నువ్వు కొత్తగా కనిపించాలా వద్దా నేనేం మా బావకు కొత్తగా కనిపించాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు అలా కొత్తగా కనిపించాలి లేదంటే మగవాళ్ళ చూపులు పక్కకెళ్తాయి మా బావే అలాంటి వాడు కాదు బావైనా బాయ్ ఫ్రెండ్స్ అయినా మగవాళ్ళు మగవాళ్లేని వాళ్ళకి అప్పుడప్పుడు ఇలియానా లాగా అంతలోనే తమన్నా లాగా ఎప్పుడైనా సమంత లాగా కనిపిస్తూ ఉండాలి లేదనుకో మనం పాతబడిపోయి కొత్త ట్రయల్ స్టార్ట్ చేస్తారు దీనికి తెలివితేటలు ఎప్పుడు వచ్చాయి హే వీళ్ళ బావ ఆ కర్ణం గారి అమ్మాయిని లేపకపోయినప్పటి నుంచి ఇటు ఆ త్వరగా అటికలు తీసురా ఏమిటే ఇంకా సత్తునావు అవతల అందరూ వచ్చేసారు టైం అయిపోతుంది పంతులు గారికి కబురు పెట్టమని పెట్టారా పంతులు గారు సంగతి నేను చూసుకో ఏంట్రా హడావుడి నువ్వును ఏం లేదన్నయ్య పంతులు గారు వచ్చారో లేదో చూడమంటుంటాను ఇక టైం అయిపోతుంది కదా పంతులు గారిని తీసుకొచ్చాలేరా సరే నేను వెళ్ళి అందరిని వచ్చేయమంటాను సరే సరే తొందరగా కానీ అమ్మా అయిపోయింది అందరూ వచ్చే వేళ అయింది మరి మీరు వెళ్ళి పిల్లల్ని తీసుకోండి రథాలు త్వరగా పర్వతం ప్యాంటు షర్టు వేసుకుని నడుస్తున్నట్లేదు మెల్లగా పరిగెత్తండ్రా పడిపోతారు ఏమిట్రా ఏమిటి అవతారం స్టైల్ మావయ్య స్టైల్ నీ ఆకారానికి స్టైల్ అవసరం అంటావా పెళ్లిగాని కూరల్లో ఆనాలుగా మరి ఏమిటి నీకు పెళ్ళవుతుందనే నమ్మకం కూడా ఉందేంట్రా ఇంతమంది దొరకాలేంది నాకే దొరకరా ఈ ఊళ్ళో పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు దొరుకుతారు గాని ఏనుగు పిల్లలు దొరకవురా మామయ్య నా కోసం ఒక అమ్మాయి కూడా పుట్టే ఉంటుంది అయితే పంచేయరా చూకు వెళ్ళరా అక్కడ దొరుకుతుంది సరే మామయ్య ఈడి బట్టన సారీ నేనే సారీ చెప్పాలి దెబ్బేమైనా తగిలిందా ఫస్ట్ టచ్ కదా నా పేరు లేదు ఫస్ట్ టచ్ పేరేంటో కళ్యాణ్ పవన్ పర్సనాలిటీకి పేరుకి అసలు సంబంధమే లేదు నీ ఇలా పెరుగుతాను నాకే తెలియదు వాళ్ళకి ఎలా తెలుస్తుంది మరి మీ పేరు కళ్యాణి అలాగా మిసెస్ కళ్యాణినా నో కాదు మిస్ కళ్యాణినే నిజమా నేను కూడా మిస్టర్ నే అయ్యో నన్ను నన్ను మళ్ళీ కలుస్తానే సరే వచ్చాడు తదేవలగ్నం సుధిలంత దేవతారా బలం చంద్ర బలంత దేవ అయ్యా తాంబూలాలు మార్చుకోండి ధ్రువందే రాజా వరుణ ధ్రువం దేవా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయ్యా నిశ్చితార్థ కార్యక్రమం పూర్తయింది మరో రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది ఆ రెండు రోజుల ముహూర్తానికే ఖాయం చెయ్యండి ఇటు తిరగండి నెమ్మది ఇటవరా నెమ్మదిగా కొంచెం త్వరలోనే తగ్గిపోతుంది ధైర్యంగా ఉండండి కళ్యాణ్ ఎక్కడున్నావు కళ్యాణ్ అప్పుడు కనపడి ఎక్కడికి మానైపోయింది ఓ కళ్యాణ్ ఎక్కడున్నావు నేనేం చేశాను
నువ్వు తగిలింది ఇక్కడ అనుకున్నా. ఇక్కడ పొరపాటును తగిలాను. ఎక్కడెక్కడో టచ్ మందేమైనా రాయినా? మందులతో తగ్గే నొప్పి కాదు ఇది. మరి అర్థం చేసుకో. అర్థం కావట్లేదు. అందుకే ఒంటి మీదకి వయసు వచ్చినా మెడ మీదకి తాళి రాలేదు. అర్థం చేసుకో, ఆలోచించుకో, మిస్ మిస్సెస్ అయ్యే ఛాన్స్ దక్కించుకో, ఓకే చెప్పేసుకో. ఎప్పుడు కంటలు పిలుస్తూ ఉంటాడు. మా పల్లె ఎలా ఉంటుందో చూద్దాం పద. మీ ఊరు చాలా బాగుంటుందంటే కదా. నాకేం కాలేదు, ప్లీజ్ వలీ ఏడవకు. వలీ నీ చెప్తుంది విను, ఐల్ బి ఫైన్. వలీ 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 ఏంటిది? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎవరికి సమస్య కాని చోటికి. ఇప్పుడు నువ్వు సమస్య అని ఎవరన్నారు? నా వల్ల ఒకరు చనిపోయారు. ఈ రోజు నీ మీద దాడి జరిగింది కూడా నా వల్ల. అందుకనే మరోసారి ఇలా జరగకూడదు అంటే నేను వెళ్ళిపోవాలి. బతకడానికి వందేళ్ళు ఉంటాయి, చావటానికి ఒక్కరోజు. నీకోసం చావైనా బ్రతికైనా నాకు సంతోషమే. నా కోసం మీ వాళ్ళందరినీ బాధ పెట్టడం ఎందుకు? నేనంటే వాళ్ళకి ప్రాణం, నువ్వంటే నాకు ప్రాణం. నేనంటే నీకెందుకంత పిచ్చి ప్రేమ? చూడు వల్లి, వచ్చేటప్పుడు చెప్పి రాదు, చచ్చే వరకు వెళ్ళమన్నా వెళ్ళదు. దట్ ఇస్ లవ్. ప్లీజ్ వల్లి, నా మీద నమ్మకం ఉంటే లోపల బ్యాగ్ పెట్టి నాతో రా. రమ్మా నానా, రా. ఎక్కడికి చెప్తారా? ఇక్కడికి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే. నూరేళ్ళు చల్లగుండమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. నా పుట్టినరోజు మీ ఇంట్లో? మీది మాది ఏంటమ్మా, ఇది మనిల్లు. ఈ ఇంట్లో అడుగు పెట్టేంత వరకు ఎవరైనా పెట్టాక అందరూ మన వాళ్ళే. అయ్యో ఎందుకమ్మా కన్నీళ్ళు? పుట్టిన బిడ్డ ఆడవదా ఏమిటి? చూడమ్మా, నన్ను ఎత్తుకోమంటే నా వల్ల కాదు. కొన్ని నన్ను ఎత్తుకుంటుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇది కూడా తీసుకోమ్మా, నా బంగారు తల్లి తీసుకో. థ్యాంక్ యూ. ఆ
లోకం దిద్దరు వేళ నిన్ను నేను చేరుకోనా రేయి తెల్లవారులోగా తొలి సేవ చేసుకోనా ఏడు మూడాలు గానాలు విన్నాను రాజసిం నీదంటాలే రాజువై పాలించాలే చిన్న వేదికలు నేనిలా నీ పెళ్లి కార్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నావా? ఏమ్మా మాట్లాడమేంటి? చిన్నపిల్లదా నడిత అదేం చెప్తుంది, పనిలో పనిగా ఇద్దరు పేర్లు చేర్చి కార్డులు ప్రింట్ చేయిస్తే ఓ పని అయిపోయేది కదా. అవసరం లేదమ్మా. అదేంటమ్మా, బావతో పెళ్లి ఎప్పుడెప్పుడా అని గోల్ చేసేదానివి, ఇప్పుడు వద్దన్నావేంటమ్మా? జరగని పెళ్లికి కార్డులు ఎందుకు నాన్న? జరగదా, బావ అంటే నీకు ఇష్టమే కదమ్మా. బావ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను నాన్న. వేరే అమ్మాయా? ఎవరమ్మా అది? ఏ గొడవ పడతారా? ఎదుటి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడగలిగినప్పుడు మన మనసుకి బాధ తెలియదని నువ్వే కదా నాన్న చెప్పావు. నాకు బావ కళ్ళల్లో సంతోషం కనిపిస్తోంది. వచ్చావా రాజా? అయితే ఇంకెందుకు ఆలస్యం, తలుపు మొయ్యి. తలుపులు మూసావా? తలుపు మూసాకా
ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? బట్టలిప్పు మీ అమ్మ అన్ని పనులు నాకే చెప్పింది. ఇప్పుడు నా చేతులతో నీకు రుద్ది 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 స్నానం చేయిస్తా రాజా. అల్లరి చేయకూడదు సరేనా? మొదలు పెట్టనా? గెటప్ మారిస్తే గుర్తుపట్టలేకపోయావు కదా. యు కాంట్. అచ్చు షారుక్ ఖాన్ లా ఉన్నావు. నువ్వు ఒక్కడే వచ్చావు, వాళ్ళు ఎక్కడ? వాళ్ళు ఎవరు? మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న. నాకు తెలిసిన చోట్ల అన్ని వెతికాను తమ్ముడు. ఈ ముదర్ ఎక్కడ దాచాడో కనిపెట్టలేకపోయాను. ఇలా వచ్చేవింటన్నా? ఫస్ట్ లోగా తమ్ముడు, వల్లిని చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. ఎలాగన్నా కూపీలాగి వాళ్ళు ఎక్కడ ఉన్నది పసిగట్టేస్తాను. పట్టు వదలని విక్రమార్కుడు అనుకున్నానన్నయ్య. ఇప్పుడు కూడా పట్టు వదలని విక్రమార్కుడే తమ్ముడు, కొద్దిగా పట్టు మిస్ అయ్యాను అంతే. వల్లికి ఇప్పుడు నీ ఫేస్ ఎలా చూపిస్తావు? దానికి ప్లాన్ ఉంది, ఈ టోపీతో కవర్ చేస్తా. ఎందుకీ వల్లి ఎక్కడ? లోపల ఉంది. పర్మిషన్ ఇస్తే ఊరకంట వల్లిని చూసి వస్తాను. సరే పద. థ్యాంక్స్ మా. హే వల్లి వల్లి వల్లి. హే వల్లి వల్లి వల్లి. ఐఎమ్ కమింగ్ మా. నువ్వేవాలో నువ్వే చెప్పు. చాలా దారుణంగా అనుకున్నారు సార్. పెద్దానా వల్లి వాళ్ళ తలాగా ఏంటోరా, మనిషికో రోగం లాగా ఉంది. క్యూట్గా డ్యాన్స్ చేస్తే మూలసింగ్ అంటే ఏంటి భయ్యా? మీ సిగ్ ఎఫెక్ట్ అలా ఉంది మరి. పద. ఓ బ్రియా బ్రియా ఓ మా. ఆడియో అవుట్, వీడియో కూడా గాన్. ఆడియో వీడియోస్ పరిచయం అన్నీ అవుట్. దీన్ని బట్టి నీకేమర్థమైందన్నా? అంజిగాడు వారం రోజులు బయటికి వెళ్తే నీ పరిస్థితి ఇది. అంటే నీ లక్కకి కేర్ ఆఫ్ అడ్రస్ అంజిగాడు. ఆడియో వీడియో రెండు పోయినాయి కాబట్టి నీకు సైగిల్తో అర్థమయ్యేటట్టు చెప్తాను. వినుమా, నువ్వు చేసిన రెండు తప్పులు ఏంటంటే, వల్లిని నీ తమ్ముడికి ఇచ్చి చేద్దాం అనుకున్నావు, అతను కీర్తిశేషుడయ్యాడు. తప్పు నెంబర్ టూ, అదే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, కీర్తిశేషుల లిస్టులోకి ఎక్కబోతున్నావు. ఆ దేవుడు ఆడే వింత నాటకంలో కొత్త ట్విస్ట్ ఏంటంటే, వల్లి ఈ అంజిగాడిని ప్రేమిస్తుంది. అందుకని మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. వాళ్ళ అమ్మ నాన్న పిలిపించు, అక్షింతలు వేస్తారు. నువ్వు కూడా అక్షింతలు వేయచ్చు. అర్థమైందా లేదా? అర్థం కాకపోయినా పర్లేదు, నీతో నాకు అస్సలు పని లేదు. నా పెళ్లి పనులన్నీ నేనే చూసుకుంటాను. ఓ ప్రియా ప్రియా. అన్నా ఆడియో అన్నదిలా ఉంది, చాలా ఎక్స్ట్రా చేశాను. బాబోయ్ సంతోష్గాడు మోసం చేశాడు. వాడు ప్రేమించిన దానికోసం నా తమ్ముణ్ణి చంపేలా చేశాడు. నన్ను వెదవని చేశాడురా, వాణ్ణి వదలకూడదు. అవునన్నా, వాణ్ణి ఏసేద్దాం. నన్ను మరీ బఫూన్ గాని చేశాడు. అందరికంటే పెద్ద బఫూన్ నేనయ్యాను. ఫుల్ బాడీ కంట్రోల్లోకి వచ్చేదాకా ఆగలరా? అప్పుడు దాకా మనం ఊరుకోవాలా? వాడికి ఈ రాత్రి ఆఖరి రాత్రి కావాలి. ఏం డిసైడ్ చేసుకున్నావు? ఏ విషయం? ఏ విషయమా? నిన్ను వాడినిచ్చి కాపాడి, వాడిని వాళ్ళనిచ్చి కాపాడి ఇంత దూరం తీసుకొచ్చింది ఏ విషయం గురించా? అయ్యో బాబోయ్, ఆ చూపు చూడు, గుడ్లు పీకెత్తారు.
లవ్ మ్యాటర్ మన లవ్ మ్యాటర్ గురించి ప్రేమించేంత ప్రశాంతంగా నా మనసు లేదు మీ అమ్మ నన్ను చూస్తే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందా అమ్మా వండి పెళ్లికొచ్చిన బంధువుల్లో కొంతమందిని చూస్తే నాకెందుకు అనుమానంగా ఉంది మనం అలర్ట్ గా ఉంటాం బెటర్ నువ్వు ఇటేలో నేను ఇలా కావాల్సింది మా అక్క నీకు మీ అమ్మా నాన్న వద్దా అడిగినా మీరు ఎవ్వరుగా ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను కావాలా అంతకంటే అదృష్టమా నీకు అదృష్టం కావాలి అంటే నా దురదృష్టానికి కారణమైన సంతోష్ గారి ప్రాణాలు కావాలి ఇంకా అర్థం కాలేదా అర్థం కానంత అమాయకురాలేం కాదులేరా కిలాడీరా దీని పేరెంట్స్ నా దగ్గరున్నారని తెలిసి సంతోష్ గారితో కలిసి నా తమ్ముడి చావుకు కారణమయ్యింది నన్ను చీర్లో కూర్చోబెట్టింది నాకేం తెలీదు అదంతా మాకు అనవసరం అన్నకు అన్యాయం చేసిన సంతోష్ గారు చావాలి శంకర్ అంటే భయం ఆ భయం మీ వల్లే తగ్గిపోయింది ఆ సంతోష్ గారు నా ఇంట్లోనే చేరి నాతోనే గేమ్స్ ఆడాడు మీ అమ్మ నాన్నల ప్రాణం కావాలంటే నాకు ఆ సంతోష్ గారి ప్రాణం కావాలి తప్పు జరిగింది సరిదిద్దుకునే అవకాశం నీకే ఇస్తున్నాం ఆడిని నీ చేతులతోనే చంపాలి ప్రేమలో ఉంది కదా కష్టం నువ్వు చంపితే వాడి ప్రాణమే పోతుంది నేను చంపాల్సి వస్తే ఈ ఇల్లే శ్మశానమైపోతుంది చెప్పింది చెయ్యి అద్దరిందన్న Thank you.
नन्हे श्योर मले चांस को कैसा हो रहा है उसना बच्चे सा डालिंग ओए पिल्ललु एम चेस्तुन्नारु इक्कड पदन पदन अरे रे చూడు మరి నేను చెప్పినట్లు చేస్తావా ఇంకా ఆలోచిస్తోందేంట్రా అయితే శాంపుల్ వాళ్ళ నాన్నను చంపేమను చెప్పింది చేస్తే మీ అమ్మా నాన్నలతో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు తెలుసుకో ఆలోచించుకో ప్రియుడా పేరెంట్సా తేల్చుకో సారీ వల్లి పొరపాటున జరిగింది ఏమైంది సంతోష్ వల్లి డ్రెస్ మీద పాలు పడ్డాను అరే రే రామారా అరే తాడతా ఉండి కట్టు లాగండి పైకి పైకి లాగండి ఏడమ్మకండి
మీరు ఆడ మాకండమ్మా లాగడ్రా లాగు జాగ్రత్త అరే పట్టుకో పట్టుకోండి పట్టుకోండి జాగ్రత్త జాగ్రత్త తప్పకుండా తప్పకుండా మీరు తప్పకుండా అరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ముందు వీడిని నవీన్ నవీన్ కారు పట్టరా తొందరగా రే అంజీ అసలు ఇంతకీ ఆ పిల్లాడు నొయ్యిలో ఎలా పడ్డాడంటావు వాళ్ళైతే అమాయకులన్నా అర్థం కాదు మీరెవరినో తెలివైనోళ్ళన్నారు వాళ్ళకెప్పుడు అర్థం అవుద్ది వాళ్ళ అమ్మా నాన్న చంపేసి పూర్తి చేసిన తర్వాత ఏం కావాలి చాక్లెట్ వన్ మినిట్ కథ కావాలా సరే అనగనగా ఒక రాజు ఏమైంది అయ్యో అమ్మ చిన్నప్పటి నుంచి ఈ కథ చెప్తూనే ఉంది మరేం కథ కావాలి పూచి కథ కావాలా ఉత్తమ్మా అది హారర్ సినిమా మీరు భయపడతారు అమ్మా జనరేషన్ గ్యాప్ ఏం చేస్తాం సరే వినండి ఒక అర్ధరాత్రి అమావాస్య రోజు దూరంగా ఒక కాలు శబ్దం వస్తుంది దూరంగా నక్కార్పులు అని అరుస్తున్నాయి దూరంగా ఇంకొక శబ్దం అలా అలా నడుచుకుంటూ ఆడదయం ముందుకొస్తుంది అలా దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా అదేంటి అంకుల్ దయ్యం వస్తుందంటే అక్కొచ్చింది అక్కనా ఏంటి వల్లి నీతో కొంచెం మాట్లాడాలి అయితే మాట్లాడు ఇక్కడ కాదు కొంచెం పర్సనల్గా పర్సనల్ సరే ఇక్కడే ఉండండి మరి కాదు వచ్చాక చెప్తా అన్నా అదే ఆయన చంపుతుందని నమ్మకం లేదన్నా దాన్ని నమ్ముకుంటే మనం అయిపోతాం మనమే ఆయన వేసేద్దాం అన్నా నా కొడుకుని అన్నా వల్లి అమ్మ నాన్నల్ని ఇప్పుడున్న గెస్ట్ హౌస్ నుంచి అలాగే అన్నా వీటి సంగతి నేను చూసుకుంటాను బాబు ఆపండి ఏం కావాలి బాబు బాబు మేము కొంచెం సమస్యల్లో ఉన్నాం మాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వండి బాబు అక్కడ వరకు మీ సమస్య ఏంటి మా అమ్మాయి శ్రీవల్లిని ఒక దుర్మార్గుడు కిడ్నాప్ చేశాడు బాబు ఎవరతను అదే ఆ నీచుడు శంకర్ బాబు శంకర్ అవును బాబు మీ పుణ్యం ఉంటది కొంచెం ఆ రోడ్డు వరకు మాకు లిఫ్ట్ ఇవ్వండి బాబు ఎక్కండి అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకోవాలని విషయం మర్చిపోయావండి ఇదన్నయ్య ఇదనే ప్రేమంటే
విషయం ఏంటో చెప్పొచ్చు కదా మా అమ్మ నన్నల్ని విడిపించడానికి చాలా కష్టపడ్డావు నీకే కష్టం లేకుండా నాకు దారి దొరికింది ఆ దారి ఏంటో చెప్పే ఆ దారికి ఒక కాటు తొలగిస్తే చాలు చెప్పు తొలగించేస్తాను నా వాళ్ళ నాకు దక్కాలి అంటే నువ్వు చనిపోవాలి నువ్వు నేను వేరు కాదు నాదన్నది ఏదైనా నీదే అడగాల్సిన అవసరం లేదు చంపుతానన్నా నవ్వగలుగుతున్నావా నా చావు నీకు సంతోషాన్ని కల్పిస్తే నా పేరు సార్థకమైనట్టే ఐ ఆల్ యువర్స్ వల్లి ముందది నన్ను దాటి రావాలి వల్లి హాస్పిటల్ అతను నా అతిథి సాయం కోరితే ప్రాణాలైనా ఇవ్వమని ఈ గడ్డ నాకు నేర్పిందిరా అలా అయితే మీ ఇద్దరి ప్రాణాలు తీసుకుంటాను రా ఆగండి సమస్య అంటే మనకు తెలియదు వాళ్ళని వేటాడడానికి వీడొక్కడు చాలరా ముందమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్దాం అది చూస్తా ఐదు అంగుళాలు పంజాతో కొడితే 1000 కేజీల ఏనుగైనా పడిపోతుంది పవర్ ముఖ్యం పర్సనాలిటీ కాదు Oh!
చాలా చేసావురా అందుకే నీకోసం ఇంతవరకు నేనే ఏమీ చేయలేదు చెడులో కూడా మంచిని బతికించి మంచివాడు రబ్బిరు మీరు మీరు బాగుండాలి ఈ పాపం మీకు అంటకూడదు నెత్తుడితో సావాసం కొన్నేళ్లుగా మా కలవండి హాస్పిటల్లో మంది నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళరా వెళ్ళు అంకుల్ ఆంటీ కూడా చెప్పమంటున్నారుగా ఇంకేంటి నీ ప్రాబ్లము